Hello, hi friends. Ina Crafts Corner ki swagatham. Nenu ee roju meeku mini normal art basket ela veyalo chupistanu friends. Measurements vachesi ila scale tho kolta cheyali. 1 2 ila 3 feet teeskovali. 10 pieces teeskovali friends. Ila 10 pieces teeskovali with running wire. తీసుకోవాలి. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. ఇలా ఉంటుంది కదా, ఇలా 10 పీస్ మొత్తం ఇలా సమానంగా తీసుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైర్ ఉంటుంది కదా, ఇలా రన్నింగ్ వైర్ ఇలా పట్టుకొని ఇలా చూడాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా బాక్స్ నాట్ వేయాలి. ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకోవాలి. ఇలా ఇది కొద్దిగా ఎక్కువ ఉంది కదా. ఇలా ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ మొత్తం వైర్స్ మొత్తం జాయింట్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 10 పీస్ జాయింట్ చేసేయాలి. టెన్ పీస్ మొత్తం ఈ రన్నింగ్ వేర్కి జాయిన్ చేసేయాలి. ఇలా 10 పీస్ మొత్తం జాయిన్ చేసాను ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 10 పీస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వైర్ ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి రన్నింగ్ వైర్. ఇలా ఫస్ట్ నాట్ కదా, ఇలా ముడి వేయాలి ఇటు పక్క ఇటు పక్క. వేసిన తర్వాత ఇప్పుడు ఇటు పక్క 2 లైన్స్, ఇటు పక్క 2 లైన్స్ వేయాలి. 5 లైన్స్ రావాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ జాయిన్ చేయాలి. ఇలా ఉంటుంది కదా ఈ వైర్ ఇలా పట్టుకొని ఇలా మళ్ళీ మొత్తం వైర్స్ మొత్తం వేసేయాలి. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్కి మొత్తం ఇవన్నీ జాయిన్ చేయాలి. ఇలా మొత్తం జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు పక్క తిప్పి ఇటు పక్క కూడా రన్నింగ్ వేర్ జాయిన్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా మొత్తం జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఉంది కదా, ఇటు పక్క 2 లైన్స్, ఇటు పక్క 2 లైన్స్ వేయాలి. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైర్ ఇలా పట్టుకొని ఇలా రన్నింగ్ వైర్ కట్ చేసేయాలి.
లేకపోతే కదా ఇప్పుడు ఇదే మాదిరి ఇటు పక్క ఇంకో ఒక్కొక్క లైన్ వేయాలి ఫ్రెండ్స్, మొత్తం 5 లైన్స్ రావాలి. ఇప్పుడు మళ్ళీ లాగి తీసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా రన్నింగ్ వైర్ ఇలా తీసుకొని ఇలాగే మొత్తం వేసేయాలి. ఇలా మొత్తం 5 లైన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రన్నింగ్ వైర్ కట్ చేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా 5 లైన్స్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ముళ్ళలు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఇదే మనకు పొడవు కూడా ఎక్కువ పెద్ద బ్యాగ్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. వెడల్పు కూడా ఎక్కువ చేసుకుంటే పెద్ద బ్యాగ్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, రన్నింగ్ వైర్ ఇలా తీసుకొని ఇలా ఫుల్ చేసి ఇలా పెట్టాలి. తర్వాత లోపలికి ఇది వచ్చేయాలి. ఇలాగే మొత్తం చుట్టూ వేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, అలాగే చుట్టూ వేసేయాలి. ఇలా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మొత్తం 4 ముళ్ళలు మొత్తం వేసేయాలి. ఇలా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చుట్టూ మొత్తం ఇలా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఉంది కదా ఈ వైర్, ఇలాగా తీసేయాలి. ఇప్పుడు ఇలా ఈ వైర్ ఉంది కదా, జాయింట్ చేసిన వైర్ దీనికి వేయకూడదు. ఇలా రన్నింగ్ వైర్ ఇలా ఇలా చేసి రన్నింగ్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్, ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైర్ని ఇలా దొచ్చాలి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని ఈ నాట్ కాకుండా ఇలా పక్కలో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలాగే మొత్తం హైట్ వచ్చే వరకు వేయాలి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వైర్, ఇలా లోపలికి దూచేయాలి. ఇలా ఉంది కదా,
వచ్చేయాలి. అలాగే మొత్తం ఇలా మొత్తం వేసేయాలి. ఇలా చుట్టూ మనం చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఇలా బాగా టైట్గా లాగి వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఇలాగే ఈ నాటిని ఇలా లూజ్ చేసుకొని ఇలా ఉంటుంది కదా రన్నింగ్ వేలు, ఇలా మడపాలి. ఈ వైర్ ఇలా వేసి ఇలా వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ ఈ నాట్ నుంచి ఇక్కడ నుంచి వేయాలి. ఇలాగే మళ్ళీ చుట్టూ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మొత్తం హైట్ వచ్చే వరకు వేయాలి వైర్, చిన్నగా అయ్యేంత వరకు వేయాలి. ఇప్పుడు 3 లైన్స్ అయ్యాయి. అలాగే మొత్తం వేసేయాలి. ఇలా చుట్టూ వేయాలి ఫ్రెండ్స్. హైట్ వచ్చేదాకా వేయాలి. 8-9 లైన్స్ పడతాయి మొత్తం. ఇప్పుడు 1, 2, 3 లైన్స్ అయ్యాయి కదా, అలాగే మొత్తం వేసేయాలి. వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్స్ వచ్చాయి కదా. ఇంకా 2 లైన్స్ వేయాలి, అప్పుడు పొడవు వస్తుంది బాగా. ఇలా ఉన్నాయి కదా వైర్స్ మొత్తం చిన్న చిన్నగా అయిపోయాయి. ఇలా మొత్తం ఇంకా 2-3 లైన్స్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం బ్యాగ్ మొత్తం పూర్తయిపోతుంది. మొత్తం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా వైర్స్ మొత్తం చిన్న చిన్నగా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ లాస్ట్ రౌండ్ లైన్ వేసేస్తే మొత్తం బ్యాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇది ఇలా వైర్ ఇలా తాగి రన్నింగ్ వైర్ ఇలా పెట్టాలి. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రన్నింగ్ వైర్ మొత్తం తోచేయాలి. ఇలా మొత్తం చిన్న బ్యాగ్ కదా దూర్చడానికి కష్టంగా ఉంటుంది. ఇలా మొత్తం లోపలికి అనుకొని
la matta me la volta chesi friends daga la undi kada ee vaira 1 2 3 moodo line ki ila pettali ila petti matta tooch cheyali alage chuttu veyali friends Chupisano.
ఇప్పుడు ఇది ఎట్లా అయింది ఇలా ఉంది కదా, ఇటు పక్క 2 పీస్ వేయాలి. అలాగే ఇటు పక్క కూడా 2 పీస్ వేసి ఇలా వైర్స్ మొత్తం లోపలికి దూచేయాలి. అలాగే ఇటు పక్క కూడా 2 పీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇంకా దూచేయాలి లోపలికి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వైర్ ఉంది కదా, ఇలా దూచేస్తాం ఇవి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇలా తీసుకొని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇలా తీసుకొని ఇలా టైట్గా వేయాలి. మళ్ళీ ఇలా అదే మళ్ళీ ఇలాగే ఇక్కడ మళ్ళీ దూచాలి. మళ్ళీ ఇలా టైట్గా అలాగే మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా పైన పైన దంచాలి ఇలా. ఇలా దంచి మళ్ళీ 2 సార్లు మళ్ళీ దొరచాలి. ఇలా దొరిస్తే గట్టిగా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని మళ్ళీ దూచేయాలి. దూచి ఎక్స్ట్రా వైర్ కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ వైర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఇలా వచ్చిన వాటిని కట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వైర్ తీసుకొని ఇటు పక్క ఉంది కదా ఇలాగా, దీన్ని కూడా ఇలా లోపల నుంచి తీసుకొని ఇలా ఉంది కదా, ఇలా దొరిచి మళ్ళీ ఇక్కడ పైన దొచ్చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తీసుకొని ఈ వైర్ని లోపలికి దొచ్చేయాలి.
దంచి కొద్దిగా ఎక్కువ ఉంటే వైపు కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇలాగే ఇటు పక్క కూడా వేసేయండి. నేను వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా వైర్స్ మొత్తం కట్ చేస్తున్నాను. ఇలా అయిపోయింది. ఇలా మీడియం సైజ్ బ్యాగ్ మెజర్మెంట్స్ వచ్చేసి 2.30 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 20 పీస్ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 11 పీస్ తీసుకోవాలి. బిగ్ సైజ్కి అయితే 3 మెజర్మెంట్స్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకోవాలి. 28 పీస్ తీసుకోవాలి. ఇలా వెడల్పు వచ్చేసి 13 పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మినీ నార్మల్ నాట్ బాస్కెట్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.